అసలే ఎన్నికల టైము, లీడర్లంతా పొత్తుల కోసం ఎత్తుల కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. ఆ ఊ అంటే చాలు, ఢిల్లీ విమానం ఎక్కేస్తున్నారు. ఇటు పూ పార్టీ, చేయి పార్టీ లీడర్లు, అటు సైకిల్ పార్టీ, గ్లాస్ పార్టీ లీడర్లు చీటికి మాటికి ఢిల్లీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. చివరికి నిన్న మొన్నటిదాకా ఢిల్లీతో మాకేం సంబంధం, ఢిల్లీలో కాదు గలీలో చూసుకుందాం అన్న కారు పార్టీ లీడర్లు కూడా ఇప్పుడు ఢిల్లీ బాట పట్టినారు. కవి తక్క లిక్కర్ కేసుతో కారు పార్టీ లీడర్లకి పెద్ద చిక్కొచ్చి పడిందండి. అన్ని పార్టీలోళ్ళు పొత్తులు జిత్తులు అనుకుంటే ఢిల్లీకి పోతుంటే కారు పార్టీ వాళ్ళు ఏమో కవి తక్క లిక్కర్ కేసు చేయవచ్చి ఢిల్లీ బాట పట్టిర్రు. మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒగళ్ళనుకోగలు లైన్ కట్టిపోయినరు. ఎప్పటికీ తెల్ల బట్టలు వేసుకొని శకశక మెరిసేటోళ్ళు ఇక ఇప్పుడు రంగుల బట్టలు వేసుకొని రాజకీయం అంటే తెలియని వాళ్ళు లెక్కపోయినరు. పొదిమీకినాక కవి తక్కను కాల్చే ఈగురం చేసిర్రాట. ఇక అటు ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసులనే ఉంచిర్రాట కవి తక్కను. లిక్కర్ కేసులో ఎవరెవరకు లింకులు ఉన్నాయి, 100 కోట్ల లెక్కేంటిది, లిక్కర్ డీలింగుల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కున్న లింక్ ఏంటిది, గిట్లా కవి తక్కను ఊసబెట్టి అన్ని తీర్ల ప్రశ్నలు అడుగుతారట. ఇక ఇట్లుంటే కేజ్రీవాల్కు కోర్టు సార్లు బెయిల్ ఇచ్చినా ఈడీ ఆఫీసర్లు మాత్రం విడిచిపెడతలేరట. 9వ సారి నోటీసులు ఇచ్చిర్రాట, విచారణకు రావాలని పిలిచిర్రాట. మరి ఇక ఈసారన్న పోతాడో, లేకపోతే మళ్ళీ ఏమన్నా అడ్డం వస్తుందో చూడాలి. ఇంకో దిక్కు ఎలక్షన్ల టైంలో సందు చూసి అరెస్టు చేసిర్రు, అంత పువ్వు పార్టీ వాళ్ళ పని అని ఆడిపోసుకుంటారు కదా కారు పార్టీ వాళ్ళు. దాని మీద కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడర్రే. కవిత గారికి పిఏలుగా, కవిత గారికి ఏజెంట్లుగా, బినామీ పేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారి అనేక వివరాలు ఇచ్చారు. అది పేపర్లో చూస్తున్నా, మాకెవరు తెలియదు. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా మనవి చేయదలుచుకున్నాను, ఇది పార్టీకి సంబంధం లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది ఒక్కటి అవినీతి కుంభకోణాల మీద జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా చివరికి రోజు అరెస్ట్ కావడం జరిగింది కదా అన్నట్టు, చేసిందంతా మీరు చేసి మామూలు అన్నట్టేం వస్తుంది, మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడిండు సారు. మరి ఇక ఢిల్లీకి పోయిన లీడర్లు ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గానీ పంచాది ఇప్పటి అంతలా తేలటట్టు అయితే లేదనుకుంటారట చాలా మంది. ఈడీ ఆఫీసర్ల జోరు చూస్తుంటే అట్టిట్లా చేసి ఢిల్లీ సీఎంను కూడా పట్టుకపోయి లోపటేస్తారా ఏందనుకుంటారట. మరి ఇక ఏమవుతుందో ఎట్లయితుందో గానీ లిక్కర్ కేసు ముదిరి పాకాన పడుతున్నట్టే ఉంది ఇప్పుడు.